వెల్కమ్ టు మోటివేట్ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కల్వకుర్తి డివిజన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం స్థానిక వాసవి క్లబ్ భవన్ నందు నిర్వహించారు. ఉపాధ్యాయులకు షాల్వా మెమోండోలతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షులు పోరెడి రాజేందర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కల్వకుర్తి మండల విద్యార్థికారి శంకర్ మరియు క్లాస్మేట్ క్లబ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్మిచర్ల రమేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు క్లబ్ అండగా ఉంటుందని తెలిపారు. క్లబ్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని కొనియాడారు. రాష్ట్ర స్థాయిలో బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత రఘురామ్ రావు గారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చారగొండ ఎంఈఓ జాన్సింగ్, తోటపల్లి మాజీ జీహెచ్ఎం పోల రాజేంద్ర ప్రసాద్, బాలుర ఉన్నత పాఠశాల కల్వకుర్తి జీహెచ్ఎం బాలు, క్లబ్ జిల్లా కార్యదర్శులు యాదవ్ శోభన్ బాబు, నర్సిరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. జడ్చల్ల పట్టణంలోని నిమ్మబావి గడ్డలు ప్రభుత్వ జూనియర్ కళాశాల అదనపు గదుల నిర్మాణానికి ఈ రోజు జడ్చల్ల శాసనసభ్యులు చందంపల్లి అనిరుద్ధ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ధన్వాడ్ లో నిర్వహించిన 68వ తెలంగాణ రెస్లింగ్ ఛాంపియన్షిప్ అండర్-19 50 కేసుల విభాగంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి బైపీసీ చదువుతున్న రజిత ఫైనల్ లో విజయం సాధించి గోల్డ్ మెడల్ పొందింది. రజిత రెస్లింగ్ లో రాణించడం కళాశాల ప్రిన్సిపల్ అబ్దుల్ ముబీబ్, కోచ్ శ్రీనివాస్ లు ప్రోత్సహించారు. రజితకి కళాశాల సిబ్బంది, విద్యార్థులు అందరూ అభినందనలు తెలియజేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీడియా న్యూస్.